నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరులో ఉన్న ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ స్టేషన్ కి చెందిన యాష్పాండ్ కట్ట తెగిపోయింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో యాష్పాండ్ పడమట దిక్కున కట్ట తెగిపోయింది. 16 అడుగుల ఎత్తులో ఉండే బూడిద చెరువు కట్ట తెగిపోవడంతో వెంటనే సమీప గ్రామాలు అయిన ముసునూరువారిపాలెం, ఆముదలపాడు, మిట్టపాలెం గ్రామాల వైపు ఉన్న పొలాల్లోకి బూడిద ఉప్పునీరు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా డౌన్ ఏరియాలో ఉండే పైనాపురం వైపు సైతం బూడిద నీరు ప్రవహిస్తుంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే యాష్పాండ్ కట్ట తెగిపోవడంతో సమీప గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. 2 తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.